విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో పవన్ బాధ్యతల స్వీకరణ. కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం. ఏపీ హోంమంత్రిగా అనిత బాధ్యతలు, సచివాలయంలోని ఛాంబర్ లో స్వీకరణ. రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్, బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టీ సమావేశం. పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప, ఋషికొండ వివాదంపై స్పందించిన మాజీ మంత్రి రోజా. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ. తిరుమలలో దర్శనానికి 20 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5,41,00,000. బీహార్ నలంద యూనివర్సిటీలో ప్రధాని, కొత్త క్యాంపస్ ప్రారంభించిన మోదీ. అసోంలో విరిగిపడిన కొండ చర్యలు, 5 మృతి, 10 గాయాలు. ఢిల్లీలో నీటి సంక్షోభంపై బీజేపీ ఆందోళన, ఆప్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు. ముంబైలో భారీ వర్షం, జలమయమైన రహదారులు. సౌదీలో ఎండ తీవ్రతకు అల్లాడుతున్న జనం, హజ్ యాత్రలో 550 మంది యాత్రికుల మృతి.